పొలిటికల్గా నాకున్న దీంట్లో యూత్ కాంగ్రెస్లో ఉన్న తరచుగా నేను ఢిల్లీ వెళ్తుండేవాడిని. అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, ఆ రోజు ఎమర్జెన్సీ కానివ్వండి, నా మనసుకి సరిపడలేదు. అంటే లోపల మన స్వభావం ఒకటి కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటిది. ఈ ఇందిరాగాంధీ గారి హయాంలో అక్కడ నార్త్ ఇండియాలో దొరుకుతున్న కృత్యాలు కానివ్వండి, ఎమర్జెన్సీ పెట్టడం కానివ్వండి, జయప్రకాష్ నారాయణ గారు, నాకు కొంచెం బాధగా ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నాకు అది విభేదించాలి, మంచి పత్తు కాదు అనేటువంటి దాని మీద. ఆ విధంగా ఉంటూ 70 ఏళ్ళలో ఎప్పుడైతే మరి, ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. నేను తరచూ ఢిల్లీ వెళ్తుండేవాడిని. అక్కడున్న పరిస్థితులు చూసిన తర్వాత, జనలో ఉన్న తర్వాత ఎమర్జెన్సీ అనేది పెట్టడం అనేది మంచిది కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దానికి అనుగుణంగా ఎప్పుడైతే ఇవి జరిగినాయో, నేను 1977లో జనతా పార్టీ పెట్టినప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజున ఉన్నప్పుడు ఆ రోజునే పోయి జాయిన్ అవుదాం అనుకున్నాం, కానీ కొంత టైం తీసుకుందాం అని చెప్పి నేను దాని మీద కొంతమంది పక్కన మిత్రులంతా కూడా ఒకసారి శ్రద్ధగా ఇక్కడ అవసరం ఏంటని జగజీవన్ రామ్ రాయ్ రిజైన్ చేసి మళ్ళీ సిఎఫ్డీని పెట్టి ఆ రోజు దీంట్లో చేరిన ఆ సందర్భంలో కూడా నేను అక్కడే ఉన్నాను, అక్కడే వెళ్ళి కలుద్దామని చెప్పిన కూడా ప్రయత్నం చేయాలంటే మళ్ళీ అక్కడ స్నేహితులు నివారించడం జరిగింది. తొందరపడద్దు తొందరపడద్దు, మన పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు. ఆ విధంగా మొట్టమొదటి నాకున్నటువంటి కాంగ్రెస్ యొక్క వ్యతిరేకత ధోరణి వల్ల కానీ, ఇందిరాగాంధీ కావచ్చు, కూడ కావచ్చు, బట్ ఏ విధంగానే సరే కొంచెం సోషలిజం వైపు ఇప్పుడు కాలేజెస్లో కూడా ఎక్కువగా మేమంతా కూడా కాంగ్రెస్లో బ్యాంక్స్ నేషనలైజేసినప్పుడు ఇందిరాగాంధీ సపోర్ట్ చేస్తూ నేషనలైజేషన్ బ్యాంక్స్, రాజభవనాలు రద్దు, ఆ టైంలో యంగ్ టాక్స్ చంద్రశేఖర్ వీళ్ళంతా ఉండేవాళ్ళు ఆధ్వర్యంలో, ఆ విధంగా కొంచెం ఆ భావాలతో ఉండేటువంటి వాళ్ళం. కాంగ్రెస్ పార్టీలో ఇతర సిండికేట్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇటుపక్క మొగ్గు ఇందిరాగాంధీ వైపు మొగ్గు చూపటం, సో ఇవన్నీ కూడా దేశ మరి భవిష్యత్ దృష్ట్యా ఇవన్నీ అవసరం ఏంటి భావించి, ఆ విధంగా ఆ సందర్భాల్లో విద్యార్థి దశలో మేము ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ పాలనలో వ్యతిరేకించిన ఆ టైంలో ఇందిరాగాంధీ రావాలనేటువంటి దాంట్లో ఆనందించిన వాళ్ళమే, మనం కోరుకున్నట్టు వాళ్ళం. ఆ విధంగా రాజకీయాలు సాగుతూ ఉండేది. సో ఇక్కడికి వచ్చేటప్పటికీ ఎప్పుడైతే ఆ ఎమర్జెన్సీ పెట్టమైందో, ఇది అప్రజాస్వామికం, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక భావన ఉండేది. ఆ విధంగా 70 ఏళ్ళలో జనతా పార్టీలో చేరడం జరిగింది. జనతా పార్టీలో చేరినప్పుడు మాకు జాగరమూడి చంద్రమౌళి గారు బాపట్ల పార్లమెంట్ సభ్యుడిగా ఉంటాం కానివ్వండి, బాపట్ల పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మనం ఆయనతో అద్దెంకి మీరు ఇన్ఛార్జిగా ఆ రోజు జనతా పార్టీకి ఉండి పోటీ చేయటం. తర్వాత పార్లమెంటు ఓడిపోయింది జరిగింది. 78లో జనతా పార్టీ మరి ఎమ్మెల్యేకి పోటీ చేశాను. ఈ సంస్థాగతంగా కూడా జనతా పార్టీలో చాలా యాక్టివ్గా ఉండి నేను జిల్లా, ఆ రోజు కుర్రవాడినైనా యువకుడినైనా కూడా జిల్లా జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా నేనండి, జిల్లా మొత్తం పర్యటించి ఆ విధంగా జనతా పార్టీ అభివృద్ధి కృషి చేయడం జరిగింది. నేను డాక్టర్ బాచించు గరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.